మా అందరికి నమస్కారం నేను ఈ యువగలం పాదయాత్ర చేస్తున్నప్పుడు బైక్ మెకానికులు పెద్ద ఎత్తున వచ్చి అన్న మా సమస్యలు కూడా వినండి మేము కూడా ఈ ప్రభుత్వం చేతుల్లో బాధితులమే అని చెప్తం జరిగింది దాంట్లో భాగంగా ఈ యువగలం పాదయాత్రలో నేరుగా మీ సమస్యలు తెలుసుకోవడానికి అదే విధంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారో చర్చించడానికి ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం జరిగింది కోవిడ్ లాక్ డౌన్ ముందల కూడా ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఎక్కడా సరైన ఆదాయం లేక ఎప్పుడు లేని విధంగా బండ్లు కొనుగోలు కూడా తగ్గిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో దాని తర్వాత కోవిడ్ వచ్చింది కోవిడ్ వల్ల మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం కూడా జరిగింది కోవిడ్ తర్వాత కూడా పక్క రాష్ట్రాలతో పోల్చితే అంత ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఆదాయం బండ్లు కొనుగోలు మన రాష్ట్రంలో జరగని పరిస్థితి పక్క రాష్ట్రాలతో పోల్చితే మన పెట్రోల్ డీజిల్ ధర దాదాపు 12 రూపాయలు లీటర్కి ఎక్కువ దానివల్ల అన్ని ధరలు విపరీతం పెరుగుతాం జరిగింది అందుకే పాదయాత్రలు చెప్తాను కరోనా ముందల జగనోరన్ వైరస్ వచ్చింది ఆంధ్ర రాష్ట్రానికి దాని తర్వాత కరోనా వచ్చింది కరోనాకి వ్యాక్సిన్ దొరికిందండి కోవిషీల్డ్ కోవాక్సిన్ దొరికింది జగనోరా వైరస్ కి 9 నెలల్లో వ్యాక్సిన్ వస్తుంది దాని పేరే మన ఓటు ఈ పాదయాత్రలకు అర్థమైంది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ ఈ ప్రభుత్వం చేతిలో బాధితులయ్యారు దాంట్లో భాగంగా మీరు ఇబ్బంది పడుతున్నారు ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ముందలకి నడుస్తుందంటే దాంట్లో మీరు చాలా కీలకమైన పాత్ర వహిస్తాం జరుగుతుంది మెకానిక్స్ అన్న వృత్తి అన్ఆర్గనైజ్డ్ గా ఉంది మొన్న కూడా నేను రాత్రి పడుకుంటున్న బస్సు క్లచ్ బెడ్లు ఎగిరిపోయినాయి అప్పుడు నాకు ఎవరు గుర్తొచ్చారు మెకానిక్స్ గుర్తొచ్చారు కంపెనీ వాళ్ళు కాదు వీళ్ళు కాదు అరే ఊర్లో ఎవరున్నాడబ్బా మెకానిక్ తొందరగా పిలవండి అని చెప్పా ఇదిగో ఈ బండి క్లచ్ బెడ్ కూడా పోయింది మొన్న ఎదురుగున్న బండి క్లచ్ బెడ్ అప్పుడు ఎవరు గుర్తొస్తారు మెకానిక్లు గుర్తొస్తారు సో పాదయాత్ర ముందు నడవాలన్నా లేదంటే రాష్ట్రంలో 2 వీలర్ అవ్వచ్చు 4 వీలర్ అవ్వచ్చు పెద్ద పెద్ద టిప్పర్లు కూడా ముందలకి వెళ్ళాలంటే మీరు కీలకమైన పాత్ర వహిస్తున్నారు గతంలో బాబు గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు ఈ ప్రభుత్వం వచ్చింది అది అన్ని కట్ చేస్తాం జరిగింది దానివల్ల మొదటిగా భవన నిర్మాణ కార్మికులు ఎక్కువ ఇబ్బంది పడితే దాని తర్వాత మెకానిక్స్ ఎక్కువ ఇబ్బంది పడ్డారు అందుకే మీ సమస్యలు నేరుగా తెలుసుకోవడానికే ఇక్కడికి వస్తాం జరిగింది సో ఓపెన్ గా మాట్లాడని నాకు తెలుసు ఈ షాపులు ఎందుకు మూసేశారు మీకే తెలుసు ఈ కార్యక్రమం పెట్టుకుందాం దాదాపు 2 రోజుల ముందర నిర్ణయించుకున్నాం కానీ అధికార పార్టీలు వచ్చి ఇబ్బంది పెడతారు లోకేష్ తో మారితే ఇది చేస్తాం అది చేస్తాం వాళ్ళు ఎవరండి పీకే దానికి 9 నెలలు ఊపికి పట్టండి వచ్చేది మళ్ళీ పేదల ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ లోపల ఎవరైనా మీ జోలికి వస్తే నా నంబర్ ఇస్తా ఒక మెసేజ్ పెట్టండి వాళ్ళు తోలు నిందిస్తా ఓకేనా భయం లేకుండా తమ్ముడు ఆగండి బాబు ఇది యోగలో అని తెలుసురా మీ జోష్ ఫుల్లో తెలుసు ఒక్క నిమిషం ఆగండి భయం లేకుండా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటో నేరుగా తెలియజేస్తే దానిపైన రేపు అధికారులకు వచ్చినది ఎలా చేద్దాం ఏంటని చర్చించుకునే దానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని మీ అందరు తెలుపుకుంటూ ఇప్పుడు మాట్లాడవలసిందే మిమ్మల్ని కోరుతున్నా ఎవరు ముందలు మాట్లాడతారమ్మా మైక్ గాల ఉందా మైక్ నమస్తే సార్ నా పేరు దాసర కృష్ణ
మీరు రాజకీయ పార్టీ నాయకులుగా పాదయాత్ర చేసుకుంటూ అందరి సమస్యలు తెలుసుకుంటూ మా సమస్యలు కూడా తెలుసుకోవడానికి వచ్చారా? లేదు. గతంలో మీరు విక్త వయసులో ఉన్నప్పుడు మీకు బండి ఉందా? మీ బైక్ ఎప్పుడన్నా రిపేర్ వచ్చిందా? మెకానిక్ షెడ్కి వెళ్ళారా? వాళ్ళ సమస్యలు ఎప్పుడన్నా గుర్తొచ్చి ఈ ప్రోగ్రామ్ ని చేస్తున్నారా? చిన్న ప్రశ్న సార్, తప్పుగా అర్థం చేసుకోవద్దు. తప్పే ఉందబ్బా, ఇది వైకాపా కాదు, తెలుగుదేశం పార్టీ. మీరు చెప్పిందంతా మేము అర్థం చేసుకోవాలి, మీ సమస్యలు పరిష్కరించాలి. నాకెందుకో గాని చిన్నప్పుడు బైక్ బాగానే నడిపేవాడిని, లైసెన్స్ లేనప్పుడు కూడా నడిపేవాడిలే. కానీ నాకెందుకు అచ్చురాలి, ఎప్పుడు పడ్డేవాడిని. దాంట్లో ఇంట్లో కాల్చీర్లు కట్టేశారు, ఇంకా బైక్ ఎక్కద్దని. ఆటోమేటిక్గా పడేవాడిని రిపేర్ షాప్ తీసుకెళ్లేవాడిని. చిన్నప్పుడు స్కూల్లో అనుకుంటా, అప్పుడు మోఫా వచ్చింది కొత్తగా. నాకు సైకిల్ వద్దు, మోఫా కావాలని అన్నాడు, పోరాడా ఇంట్లో. కానీ ఎప్పుడు ఇవ్వలే నాకు. ఇంకా మెకానికల్ అంటారన్న, చిన్నప్పటి నుంచి కానివ్వండి, దాని తర్వాత ఈ పాదయాత్రలో కానివ్వండి, లేదంటే మంగళగిరిలో నేను నడిచినప్పుడు కానివ్వండి, మీరు బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాకు అర్థమైంది. అంటే కొత్త బండ్లు కొనుగోలు సరిగ్గా జరగట్లేదు, సో ఉన్న బండ్లు అయ్యే, దానివల్ల ఆదాయం తగ్గుతాం ఒక పక్కన. కోవిడ్ వల్ల, లాక్డౌన్ వల్ల ఎక్కువ నష్టపోయింది మీరే. అందుకే మీతో ముఖాముఖి కార్యక్రమం పెట్టుకుని రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఏం చేస్తే బాగుంటుందో చర్చించడానికి ఈ కార్యక్రమం పెడతాం జరిగింది. థ్యాంక్ యూ. నమస్తే సార్. సార్ నమస్తే సార్, నా పేరు షేక్ అబ్దుల్ సలీము. దాదాపు 32 సంవత్సరాల నుండి ఈ ఫీల్డ్ లో ఉన్నా నేను. మీరు చెప్పినట్టు మోఫా 1990లో వచ్చింది, అప్పటి నుండి మీరు బండి నడుపుతున్నారు, చాలా సంతోషం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు మా ఇప్పుడు పాత బండ్లు అనేవి లేవు. ఇప్పుడు ఇప్పుడు అన్ని కొత్త బండ్లు వస్తున్నాయి, 5-6 అని, 5 అని వస్తున్నాయి. కానీ ఇప్పుడు పాత బండ్లు నేర్చుకున్నాం కదా, ఈ బండ్లు నేర్చుకోవడానికి మాకు కొద్దిగా 20 జిల్లాల్లో కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ లాగా ఓపెన్ చేసి మా సహాయం చేయాలని కోరుకుంటున్నాం. ఎంతమందికి ఉంది ఈ సమస్య? కొత్త కొత్త ఇంజన్లు, ఎలక్ట్రిక్ బైక్లు వచ్చేసినాయి, రేపో మాపో ఎలక్ట్రిక్ కార్లు కూడా పెద్ద ఎత్తున వచ్చేస్తాయి. అందరికి ఉంది ఈ సమస్య. కారణం ఏంటి? ఒక నిమిషం మైక్ ఇవ్వండి. కారణం ఏంటి? అక్కడ టెక్నాలజీలు ఏంటి? సార్ నా పేరు మీరా. మీరా చెప్పండి. మొత్తం BA6 మొత్తం సెన్సార్ సిస్టమ్, సెన్సార్ సిస్టమ్ బాతబడులు మొత్తం కార్బన్ ఉంటాయి. ఇప్పుడే మనం ఏమైనా చేయాలంటే అది ఏమైనా స్టార్టింగ్ ప్రాబ్లం ఉన్నా, కొంచెం ఎక్సలరేట్ అయినా మనం ఏం చేయలేకపోతున్నాం సార్. బాగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ మొత్తం కలిసి ఆ బళ్ళు వచ్చేసింది, అది మన బాగా ఇబ్బంది ఉంది సార్. అది ఇప్పుడు ఏమైనా క్లచ్ వేరు, బ్రేకు, ఇంజిన్ అని మొత్తం పనికొచ్చింది చైంటెడ్ అయ్యడానికి. ఇంక కొదంపొడి మనం ఏం చేయాలన్నా కష్టం సార్, చాలా ఇబ్బంది ఉంది. అమ్మా వెనకాల అందరూ ఓపిక పట్టాలి. తమ్ముడు వచ్చిన, దయచేసి వెనకాల ఉన్న వాళ్ళందరూ ఓపిక పట్టాలి. ఇక్కడ వినేదానికి వచ్చా ప్లీజ్ అన్నా, ప్లీజ్ ప్లీజ్ కొంచెం ఒక 20 నిమిషాలు దయచేసి అందరూ ఓపిక పట్టవలసిందిగా కోరుతున్నా అన్నా. తప్పనిసరిగా ఇది చేద్దాం, మీ మంచి సలహా ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ నేను ఎక్కువ గమనించింది కూడా ఈ వృత్తిలో మైనారిటీ సోదరులు ఎక్కువ ఉన్నారు, అది తెలిసిన విషయమే. తప్పనిసరిగా రేపు వచ్చిన ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేద్దాం. అంటే జిల్లా వారీగా చేద్దామా, లేదంటే పార్లమెంట్ యాజ్ యూనిట్ గా తీసుకుని చేసి ఉచితంగా మీకు ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, నంబర్ వన్. నంబర్ టూ, మీరు అన్నట్టు ఇప్పుడంతా సెన్సర్స్, కంప్యూటర్ టెక్నాలజీ వచ్చింది, అంత డయాగ్నోస్టిక్స్ నడిపించాలి. మా బస్సు కూడా చూసి అంతా కంప్యూటర్ పెట్టాలి, దానికి అటాచ్ చేయాలా, బటన్ ఒకతే మొత్తం డయాగ్నోస్టిక్స్ రన్ అయ్యి ఏముందో ఏంటో చెప్తుంది. సో ఒక పక్కన స్కిల్ అంటే నైపుణ్యం పెంచాల్సిన అవసరం ఉంది, రెండో పక్కన ఇలాంటి టెక్నాలజీ మీకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తే చాలా బాగుంటుందని నేను భావిస్తున్నాను. కదా కరెక్ట్ అన్నది. సో ఒక చిన్న కంప్యూటర్ లాగా నేను ఇచ్చేస్తే, ఆ సాఫ్ట్వేర్లు అందిస్తే మీరు కూడా ప్లగ్ ఇన్ చేసి ఏంటి సమస్య అని తెలుసుకునే అవకాశం ఉంది. అదే అన్న, ఉచితంగా ప్రభుత్వం ఇస్తే బాగుంటుంది. మైకి పర్లే, ఎందుకు తీసుకుంటున్నావా? హలో,
ఒకటి తీసుకోవాలంటే 12,000 సార్. అది కంప్యూటర్ సాకెట్, అది సాకెట్ చూసుకొని మళ్ళీ మనం కొంతమంది చదువుకొని ఉంటారు, కొంతమంది చదువుకొని లేని ఉంటారు, మధ్య ప్రాబ్లం ఉంది. దాన్ని బట్టి ప్రభుత్వం మనం సాకెట్ కొంచెం సెట్ చేస్తే దాన్ని సబ్సిడీలో తీసుకుందాం. సబ్సిడీ ఎందుకు, మనం ఉచితంగా ఇవ్వచ్చు ప్రభుత్వం. ఎందుకంటే మీరు కూడా కీలకమైన పాత్ర వహిస్తున్నారు సమాజం. ఇలాంటి 12,000ది ఇస్తాం చాలా తేలిగ్గా. అంటే కార్పొరేషన్లు ఉన్నాయి, మైనారిటీ కార్పొరేషన్ అవచ్చు, బీసీ కార్పొరేషన్ అవచ్చు, ఎస్సీ కార్పొరేషన్ అవచ్చు, దాని నుంచి ఉచితంగా ఇచ్చేదానికి మెరుగైన అవకాశం ఉంది. లేదంటే ఆదరణ పథకం ఉంది తెలుగుదేశం పార్టీ హయాంలో, పనిముట్లు అందజేస్తాం. కంప్యూటర్ కూడా ఇప్పుడు పనిముట్టే కదా, టెక్నాలజీ వచ్చేసింది కదా. ప్లస్ ఇంకో పక్కన ఇప్పుడు ఈవీ కార్లు వస్తున్నాయి, ఈవీ స్కూటర్లు వస్తున్నాయి, ఈవీ బైకులు కూడా వచ్చేసినాయి. దానివల్ల చాలా మార్పు రాబోతుంది. దాని కూడా మీకు ట్రైనింగ్ ఇస్తే గానీ అది ఏంటి ఎలా చేసినాక మీకు అవకాశం. లేదంటే అవి సరిగ్గా చేయకపోతే టక్కని మంట కూడా వస్తుంది, కొన్ని చూస్తున్నాం పేపర్లో కూడా. సో మెరుగైన ట్రైనింగ్, అంటే ఆఫ్టర్ మార్కెట్ మెయింటెనెన్స్ చేసే విధం ట్రైనింగ్ ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. మంచి సలహా ఇచ్చారు, ట్రైనింగ్ టెక్నాలజీ రెండు అనుసంధానం చేస్తే మీకు ఇబ్బంది ఉండదు.